హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనకి ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 9 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందమ్మా. సో వెరీ 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 ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎందుకంటే ఆల్ కేటగిరీస్ వాళ్ళకి దీంట్లో ఛాన్సెస్ అనేది ఉంటుంది, కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది, ఈజీ ఛాన్సెస్ ఆఫ్ మనం క్రాక్ చేయడానికి. సో కంప్లీట్గా వాచ్ చేయండి, డెఫినెట్లీ మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేయండి మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్స్ గురించి చాలా వరకు ఐడియా ఉండదు. సో ఎస్ఎస్సి ఫేజెస్ అంటే ఏం లేదు మా. ఇప్పుడు మనకి ఆల్ ఇండియాలో సో డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయి, లైక్ లాబొరేటరీస్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, లేదా రైల్వేస్కి సంబంధించి మినరల్స్, డిఓ ఆఫీసెస్, ఆల్ మొత్తం ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్లో అక్కడక్కడక్కడ మనకి వెకెన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ వెకెన్సీస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫేజెస్ వైజ్గా ఎస్ఎస్సి అనేది రిలీజ్ చేస్తుంది మా. సో నార్మల్గా మనకి ఎంటీఎస్ అంటే పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్లోనే, సిహెచ్ఎస్ఎల్ అన్న పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్స్లోనే, ఎంసీజీఎల్ అన్న కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో. సో ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్ త్రూ ఫిల్ చేస్తుంది, ఓకేనా. సో కానీ ఫేజ్ అనేది మొత్తం ఆల్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న అన్ని వెకెన్సీస్ని గ్యాదర్ చేసి రిలీజ్ చేస్తుంది. మా 10th క్వాలిఫై అయిన వాళ్ళకి ఉంటుంది దీంట్లో, 12th క్వాలిఫై, గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ అందరికీ ఛాన్సెస్ అనేది ఉంటుంది మా. సో ఆల్ కేటగిరీస్ ఉంటాయి, సో లో లెవెల్ టు హై లెవెల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని చెక్ చేసి మన రీజియన్లో ఏవే ఉన్నాయి అవన్నీ చెక్ చేసి మనము ఒక 1 or 2 days టైం తీసుకొని డిలే అయినా కూడా అన్ని చెక్ చేసి ఆ తర్వాత అప్లై చేయాలి మా. కాన్షియస్గా ఉండాలి, ఎందుకంటే ఫేజ్ 9లో స్క్రూటిని బాగా జరుగుతుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేది మ్యాండేటరీగా చెక్ చేస్తారు, లేదంటే మీరు టైర్ 1 క్వాలిఫై అయినా కూడా రిజెక్ట్ అయిపోతుంది, ఓకేనా. స్టడీ రిలీజ్ అయిందమ్మా. సో మనకి సబ్మిషన్స్ 24th నుంచి మనకి స్టార్ట్ అయింది, 25th అక్టోబర్ వరకు నియర్లీ ఇంకా 30 days టైం ఉంది, ఈజీగా మనం అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫైన్, ఇక్కడ మనకి ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా మనకి 28th అక్టోబర్ వరకు టైం ఇచ్చారనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చెక్ చేసుకున్నట్లయితే 3000+ పోస్టులు అయితే ఉన్నాయి, 271 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో 271 డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3000+ వేకెన్సీస్ ఇండియాలో ఉన్నాయి. అండ్ మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు గ్రేడ్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది, సాలరీ రేంజ్ కూడా మనకి 30+ నుంచి 80+ వరకు ఉందన్నమాట సాలరీ రేంజ్. అండ్ క్వాలిఫికేషన్ 10th వాళ్ళకి ఉన్నాయి పోస్టులు, 12th వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ అందరికీ ఉన్నాయి పోస్టులు, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఏంటి అంటే వేరీ అవుతుంది, పర్టికులర్గా ఇంత ఫిక్స్ అవ్వదు, పోస్టుని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 8 to 30 years వరకు రేంజ్ వేరీ ఉందన్నమాట. సో కొన్ని పోస్టులకి 30 years వరకు ఎలిజిబుల్ ఉంది, కొన్ని పోస్టులకి 25, 27, 20, సో 18 to 25, సో ఇలా ఉన్నాయన్నమాట. సో అదన్నీ మనము డీటెయిల్గా చెక్ చేసుకుందాం మనం నోటిఫికేషన్లో, ఓకేనా. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఓకేనా. సో పర్టికులర్ కేటగిరీస్కి పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీ. సో ఎగ్జామ్ ఫీజ్ మ్యాక్సిమం ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో జనరల్ ఓబీసీ వీళ్ళకి అందరికీ 100 rupees ఉంటుంది, అండ్ ఉమెన్ కేటగిరీస్కి, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏం ఫీజు ఉండమో 0 rupees అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ పోస్టులను గురించి కూడా. అంటే ఇప్పుడు సపోజ్ మనం నోటిఫికేషన్ అంతా చూసాము, సో నేను 5 పోస్టులకి ఎలిజిబుల్ అని అయినప్పుడు, సో నేను ఒక ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుందా అంటే కాదుమా, అది ఇవ్వలేదు ఇక్కడ. సో డెఫినెట్లీ 5 ఫామ్స్ అనేది ఫిల్ చేయాలి, ఓకేనా. సో మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఒకసారి, క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ 1 for 1 category, ఓకేనా. సో ఒక కేటగిరీకి 1 ఫామే తీసుకుంటారు. ఇప్పుడు మీరు 5 or 6 పోస్టులకు మీరు ఎలిజిబుల్ అంటే 5 or 6 times మీరు ఫిల్ చేయాలి. ఒక్కొక్క అప్లికేషన్కి 100 rupees అంటే 5 ఫిల్ చేస్తే 500 పే చేయాల్సినదే. ఓకే, ఇది ఒక్కటే దీంట్లో ఎలా ఉంది మనకి ఫేజ్లో. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మా. సో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అదే మీకు డిసైడ్ చేస్తుంది, ఓకేనా. సో టైర్ 1, సో కొన్ని పోస్టులకు మాత్రము స్కిల్ టెస్ట్ ఉంటుంది, లైక్ కొన్ని డేటా ఎంట్రీ పోస్టులు ఉంటాయి, సో వాళ్ళకి టైపింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ కొన్ని లైక్ క్యాడెట్ పోస్టులు ఉంటాయి, సో వాళ్ళకి సంథింగ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఒక్కటే ఒక టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్ అనేది మనకి ఎలా డిసైడ్ అవుతుంది అంటే మినిమం అనేది ఉంటుంది, 30% 35% మినిమం మార్క్స్ అయితే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. సో వాళ్ళందరినీ ఇంత రేషియోలో 1:10 or 1:20, సో ఆ రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో డాక్యుమెంట్స్ పంపించండి
అని అడుగుతారు. సో ఇక్కడ మనకి వెరీ కాన్షియస్గా ఉండాలి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మరి మనకి ఛాన్స్ ఉండదు అనమాట, రిజెక్షన్ లిస్ట్లో మన పేరు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ స్క్రూటినీ, ఫస్ట్ టైప్ ఆఫ్ స్క్రూటినీ. కొంతమంది పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటే అది చేసిన తర్వాత మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రీజనల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, తర్వాత ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. త్వరగానే వచ్చేస్తుంది మాక్సిమం. సో మనకి జనవరి ఫిబ్రవరిలో అనుకున్న ప్రకారం జరిగితే మాక్సిమం 1 or 1.5 ఇయర్లో ఈ ఎగ్జామ్, సో జాబ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఫైన్. సో ఇక్కడ మనము టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడమ్మా, సో సేమ్ యాజ్ యూజువల్గా 4 సెషన్స్ ఉంటాయి. సో ఈచ్ సెషన్కి 25 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, సో టోటల్ మనకి 200 మార్క్స్కి కండక్ట్ చేస్తుంది. 60 మినిట్స్ టైం ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ 0.5 హాఫ్ మార్క్ ఉంటుంది. సో సేమ్ మనము సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ రాస్తాము, సేమ్ అదే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో కళ్ళు మూసుకొని ఫస్ట్ అప్లై చేయడమ్మా ఈ దానికి మాత్రం. ఓకేనా? ద సేమ్ మనకి సిలబస్ అవ్వచ్చు, డిఫికల్టీలు ఇవ్వచ్చు, అంటే సేమ్ పిన్ టు పిన్ అలాగే ఉంటుంది అన్నమాట. ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం వేరియేషన్ ఏంటంటే ఎంటీఎస్లో మనకి 90 మినిట్స్ ఇస్తారు, ఇక్కడ మనకి 60 మినిట్స్. సో అక్కడ మనకి కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ లెవెల్కి ఏవే ఉంటుంది అండ్ తర్వాత మనకి +2 లెవెల్కి ఏవే సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మనకి గ్రాడ్యుయేషన్కి. ద సేమ్ మనకి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇలా పెడతారనమాట. సో వాళ్ళు మార్క్స్ ఇవ్వరు, మాక్సిమం మినిమం ఇలా ఇంత పర్సంటేజ్ అనేది క్వాలిఫై అవ్వాలి అనేది మనకి ఇస్తారు. ఇక్కడ చూడండి మా యూఆర్కి 35%, ఓబీసీ డబ్ల్యూకి 30% మార్క్స్ వస్తే చాలు అండ్ అదర్ కేటగిరీస్కి 25% మార్క్స్ వస్తే చాలు. అండ్ ఇక్కడ వాళ్ళు తీసేది కూడా లైక్ 1:20 వేకెన్సీస్కి 1:10 రేషియోలో వాళ్ళు చేస్తారు. అండ్ రిమైనింగ్ తర్వాత ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి సబ్ రీజనల్ ఆఫీస్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఇవన్నీ వాళ్ళు స్క్రూటినీ చేస్తారనమాట. ఫైన్. నోటిఫికేషన్ స్క్రోల్ చేస్తూ ఉండే, సో మనకి ఇక్కడ ఏ ఫొటోస్ అప్లికబుల్ చేసుకుంటారు, సో ఎలా ఉండాలి ఫార్మాట్, సో ఇవన్నీ మనకి ఇచ్చింటారు అండ్ స్టెప్స్ కూడా ఇచ్చింటారు మా మనకి. చూడండి ఏ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, సో ఇవన్నీ స్టెప్స్ ఇచ్చింటారు. సో ఇవన్నీ ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ చూసుకోండి. అండ్ పోస్ట్ అవన్నీ చూడాలంటే లాస్ట్ వరకు వెళ్ళేసి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా ఏవేవి పోస్టులు ఉంటాయి. సో డిఫరెంట్ పోస్టులు ఏవి, ఏ రీజియన్లో అండ్ వాళ్ళ లెవెల్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అన్నీ మనకి ఇక్కడ దీంట్లోనే ఇచ్చింటారు. దీంట్లో మనకి ఇబ్బంది అయినప్పుడు పర్టికులర్గా మనం చెక్ చేసుకోవాలి అన్నప్పుడు, సో మన అఫీషియల్ లాగిన్లోకి వెళ్ళాలి. మా ఎస్ఎస్సి లాగిన్ ఉంటుంది కదా డాష్బోర్డ్లో, సో ఒకసారి మనం అది చెక్ చేసుకున్నట్లయితే అఫీషియల్ లాగిన్లో వెళ్ళినప్పుడు, సో ఇక్కడ మనకు లేటెస్ట్ న్యూస్లోనే వస్తుంది చూడండి మా ఫేజ్ 9. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మన పర్సనల్ డీటెయిల్స్, మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి మనం, సో ఇక్కడ మనం లాగిన్ అవుతుంటే మన డాష్బోర్డ్ వస్తుంది, లేటెస్ట్ నోటిఫికేషన్, అప్లికేషన్ హిస్టరీ, మోడిఫికేషన్ హిస్టరీ, రిజల్ట్ అండ్ మార్క్స్. సో ఇక్కడ మనము పోస్ట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది చూడండి మా, ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది, పోస్ట్ డీటెయిల్స్. సో మనము మన పర్టికులర్ రీజన్లో ఏవే పోస్టులు ఉన్నాయి, సో ఏ ఎలిజిబిలిటీ అనేది ఈజీగా దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఒకసారి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే, సో ఇది చూడండి నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళింది. సో ఇక్కడ మనకి రీజియన్ ఉంది, సో రీజియన్ ఉంది అండ్ నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనం ఇక్కడ రీజియన్లో, సో మన సౌత్ రీజియన్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 9. సో ఇక్కడ ఏవేవి పోస్టులు ఉన్నాయి అనేది సెర్చ్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మా. సో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ రీజియన్లో మనకి అసిస్టెంట్ స్టాప్ కీపర్, ల్యాబొరేటరీ, ఫార్మ్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్ అండ్ గ్రేట్ పే ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇంకా పర్టికులర్గా సపోజ్ మనము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్టర్ ఫిషింగ్ టెక్నాలజీ, సో ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఉంది పోస్ట్, ఇక్కడ మనకి 18-30 అన్నారు. సో ఒకసారి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే మనకి అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ మనకి పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ప్రతి ఒక్క పోస్ట్కి మీరు చెక్ చేసి ఆ తర్వాతనే అప్లై చేయండి, ఏంటి సబ్జెక్ట్ ఏంటి. సో ఇది, సో ఈ ఈక్యూ అనేది, ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇవి చెక్ చేసిన తర్వాతనే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో డెఫినెట్లీ అప్లై అనేది చేయండి మా. సో లెవెల్ అనేది నార్మల్గానే ఉంటుంది, మోర్ టఫ్గా అయితే ఎక్కువ ఉండదు. సో మీరు ప్రిపరేషన్లో అంటే ఈజీగా మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా టైం ఉంది. డెఫినెట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే దీనికి సంబంధించి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో హోప్ ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.